ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడ పురాణంలో మనం ఈరోజు దుర్గాదేవి స్వరూపం సూర్యధ్యానం మరియు మహేశ్వరి పూజన విధి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం ఇందులో ప్రధానంగా ఈరోజు అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలకి ఉన్నటువంటి రూపాలేంటి పేర్లేంటి తర్వాత అమ్మవారికి వచ్చేసి ఎన్ని చేతులు ఉంటాయి అండ్ ఆ చేతుల్లో ఉండే ఆయుధాలేంటి అవి డిస్కస్ చేద్దాం ఈరోజు మహాదేవ విష్ణుమూర్తి చెప్తూ ఉన్నాడు శివునికి నవమి మున్నగు తిథులలో ఓం హ్రీం దుర్గే రక్షిణి అనే మంత్రంతో పూజించాలి మార్గశిర తదియనాడు మొదలుపెట్టి క్రమంగా ఈ నామాలతో రోజుకొక్క స్వరూపంతో అమ్మవారిని పూజించాలి ఆ నామ రూపాలేవనగా గౌరీ కాళీ ఉమా దుర్గా భద్ర కాంతి సరస్వతి మంగళ విజయ లక్ష్మి శివ నారాయణి శక్తులు ఈ నామ రూప శక్తులు గల దేవిని పూజించువానికి ఇష్టవస్తు ప్రియజన వియోగం ఉండదు అంటే మనకి ఏవైతే ఇష్టమైనటువంటివి ఉన్నాయో అవి మనకు దూరం కావాలన్న విలో చెప్తున్నారు దుర్గాదేవికి పద్దెనిమిది హస్తాలు ఉంటాయి వాటిలో కేటక ఘంట దర్పణ ధను ధ్వజ ఢమరు పరసు పాశ శక్తి ముద్గర శూల కపాల బాణ అంకుష వజ్ర చక్ర శలకాలుండగా ఒకే చేయి తర్జని ముద్రలో ఉంటుంది అష్టాదశ భుజి అయిన దేవి స్వరూపాన్ని స్మరించిన వారికి అష్టైశ్వర్యాలు అబ్బుతాయి మహిషాశ్వర మర్దిని అయినటువంటి ఈ దేవి సింహంపై ఉంటుంది ఆమె యొక్క వాహనం సింహం శివదేవ సూర్యార్చన విధిలో సూర్య సూర్యభగవాను తేజస్వరూపాన్ని రక్తవర్ణ కాంతి రూపాన్ని శ్వేత పద్మంపై స్థితిని ఏకచక్ర రథంపై ఆసీనుని ద్విభుజ యుక్తుని కమలధరుని ధ్యానించాలి ముందుగా స్నానం అంటే మహేశ్వరి యొక్క పూజలను వర్ణిస్తున్నారు చూడండి అది చెప్తున్నారు ముందుగా స్నానం ఆచమనం నిర్వర్తించి ఆసనంపై కూర్చొని న్యాసం చేసి ఒక మండలంలో మహేశ్వరుణ్ణి చిత్రించి పూజించాలి ఈ హర పూజను వీలనంత ఎక్కువగా హరుణి పరివార మంత్రతో సహా చేయాలి ఓం హం శివాసన దేవత అగచ్చత అనే మంత్రంతో ఆసన దేవతలందరినీ ఆవాహనం చేసి మండల ముఖద్వారంలో స్నాన గంధాదులతో ఈ కింది మంత్రాల ద్వారా ఆయా మంత్రాది దేవతలను పూజించాలి ఓం ం హణపతయే నమ హం సరస్వత నమ హం నందినే నంది ఓం హం మహాకాళాయ నమ ఓం హం గంగయే నమ ఓం హం లక్ష్మై నమ హం మహాకాలయ నమ ఓం హం అస్త్రాయ నమ ఓం హం బ్రాహ్మణే వాస్తవాస్తవదీ క్షమించాలండి ఓం హం బ్రహ్మనే వాస్తది పతయే నమ ఓం హం గురుభ్యో నమ ఆధార శక్తి నుండి అనేశ్వర శక్తి దాకల అన్ని మంత్రాలను కూర్మ పృథ్వీ తప్ప పంచతత్వ లాగే చదవాలి ఇక ఆ తర్వాత మరికొన్ని మంత్రాలు ఉన్నాయి మనం రేపవి డిస్కస్ చేద్దాం